శుభవాస్తు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు విషయం గృహారంభాలు, గృహ ప్రవేశాలు మొదలగు గృహ సంబంధ కార్యాలు ఏ నెలలో ప్రారంభించాలి, ఏ నెలలో ప్రారంభించకూడదు అన్న విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఎందుకనగా గృహాలకు సంబంధించిన ముహూర్తములు, పెళ్ళిళ్ళు మొదలగు వాటికి సంబంధించిన ముహూర్తములకు కొద్దిగా వ్యత్యాసముగా ఉంటాయి కొన్ని కొన్ని. కాబట్టి ఆ విషయం గురించి ఈరోజు తెలియజేస్తాను. ముందుగా నెలలు అనగా మాసముల గురించి తెలుసుకుందాం. మంచి మాసములు వైశాఖ మాసమున గృహ సంబంధ కార్యక్రమములు ప్రారంభించిన విజయం వరిస్తుంది. శ్రావణ మాసం ధన ధాన్యాభివృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగిస్తుంది. కార్తీక మాసం లక్ష్మీప్రదం, ధనానికి లోటుండదు, మనము అనుకున్న కార్యము నిర్విఘ్నంగా నెరవేరుటయే కాక కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మాఘమాసం భాగ్యప్రదం, అనగా మనము చేయు సర్వ కార్యాలయందు మనకు లక్ష్మీకరంగా డబ్బు అదే రావడం ప్రారంభించి నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. మంచివే కానీ మధ్య ఫలములనిచ్చు మాసములను తెలియజేస్తాను. చైత్ర మాసం సంతోషం ఇస్తుంది. భాద్రపద మాసం సౌఖ్యం ఇస్తుంది. ఆశ్వీజ మాసం ఆయుర్వృద్ధి జయం. ఫాల్గుణ మాసము సౌఖ్యము. అయినా ఈ నాలుగు నెలలను మధ్యమ ఫలములిచ్చినవిగా మహర్షులు నిర్ణయించారు. ఇక గృహారంభాలకు, గృహప్రవేశాలకు మొదలగు గృహ కార్యములకు పనికిరాని మాసములుగా కొన్ని నిర్ణయించారు. అవి ఏమనగా, జ్యేష్ఠ మాసం భయాన్ని కలగజేస్తుంది, ఆషాఢ మాసం పశు పుత్ర హాని, మార్గశిర మాసం మహాభయం, పుష్యమి మాసం శూన్య ఫలితము, ఏ అభివృద్ధి ఉండదు. ఈ రకముగా మాసములను గురించి తెలియజేశారు. అభివందనాలతో మీ వాస్తు పండిట్ ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము మడకశిర. హరి ఓం తత్సత్.